mal. Fight. Fight అంటే మనం అన్నిసారి ఫైట్ ఫర్ వాట్ యు లవ్, ఫైట్ ఫర్ వాట్ యు లవ్ అని చెప్తూనే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది. మీరు వినాలి అంటే నేను ఫైట్ చేసి మిమ్మల్ని వినిపించాలి. ఫైట్ అంటే ఎవరైనా కొట్టాలి, ఎవరికైనా తిట్టాలి, అది కాదు ఫైట్. యు హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ సెల్ఫ్, యు హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ బాడీ, యు హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ అట్మాస్ఫియర్. అన్నితోటి ఫైట్ చేసి ఇక్కడికి రావాలి. సో బేసిక్గా మనము హోటల్ నుంచి బయటికి వచ్చి రావడానికి ఫైట్ చేసాం. బయట పార్కింగ్ నుంచి ఇక్కడ స్టేజ్ వరకు రావాలంటే ఫైట్ చేసే వచ్చాము. సో బేసిక్లీ ఏంటంటే, ఓకే నా లైఫ్ గురించి ఒక రెండు మాటలు చెప్తాను. నేను ఫస్ట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలంటే అమ్మ, నాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితోటి ఫైట్ చేసి వచ్చా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎల్లకు చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, డోంట్ గో, ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్ అని చెప్పారు. కానీ వచ్చా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, లైక్ ఫిల్మ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఇక్కడ ఉన్నా. దాని తర్వాత ఫిల్మ్ గురించి చెప్పాలంటే, నాకు భరత్ సార్ స్క్రిప్ట్ పంపించినప్పుడు స్క్రిప్ట్ పిచ్చిగా నచ్చింది. లైక్ ఐ వాజ్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్, ఐ రియలీ వాంట్ టు డూ ఇట్. కానీ అమ్మ, నాన్న, నా ఫ్యామిలీని కన్విన్స్ చేయాలంటే ఐ హ్యాడ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఇట్ వాజ్ అ బ్యాడ్ ఫైట్ అట్ హోమ్. అంటే ఇంట్లో వద్దు చేయకు, ఎందుకు విజయ్ తోటి ఇంకొక ఫిల్మ్ చేస్తున్నావు, వద్దు చేయకు అని. ఐఎమ్ లైక్ ఇది ఎవరితోటి చేస్తున్నానని కాదు, ఇంత స్క్రిప్ట్ నేను చేయాలి అని నాకు ఆశ ఉంది, సో లెట్ మీ డూ ఇట్. దాని తర్వాత క్రికెట్ ప్రాక్టీస్ చెప్తూనే ఉన్నా, 4-5 మంత్స్ క్రికెట్ ప్రాక్టీస్ చేసా, క్రికెట్ ప్రాక్టీస్ చేశానని. కానీ ఆ 4-5 మంత్స్లో ఐ హ్యాడ్ బ్రూజెస్ ఆన్ మై బాడీ, ఐ హ్యాడ్ షోల్డర్ డిస్లొకేషన్, ఐ ట్విస్టెడ్ మై యాంకిల్, ఐ వెంట్ త్రూ హెల్. ఆ టైంలో నా బాడీ, నేను నా బాడీతో ఫైట్ చేశా. ఐఎమ్ లైక్ ఐ వాంట్ టు డూ ఇట్, నేను చేస్తా. అండ్ ఈరోజు యూ కెన్ సీ ఇట్ ఆన్ ద ట్రైలర్. దట్ ఈస్ ద హార్డ్ వర్క్ ఐవ్ డన్ ఫర్ క్రికెట్. దాని తర్వాత షూటింగ్ టైం. షూటింగ్ టైంలో వచ్చి ఒక్కొక్క సీన్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి. నేను ఒక బ్లడీ అమేజింగ్ యాక్టర్తో ఓ సీన్ చేస్తున్నా, హౌ కెన్ ఐ మ్యాచ్ అప్ టు హిమ్. భరత్ సార్ ఒక ఈ సీన్ని మైండ్లో ఎలా యునో కొరియోగ్రాఫ్ చేశారు అని ఐ హ్యాడ్ టు మ్యాచ్ అప్ టు ఎవ్రీథింగ్. అండ్ ఎవ్రీ డే ఐ షూట్, ఎవ్రీ డే ఐ డూ వన్ సీన్, ఐ ఫైట్ ఫర్ ఇట్. ఐ ఫైట్ ఫర్ కట్ అన్నప్పుడు డైరెక్టర్ అయినా, యాక్టర్ అయినా, డిఓపి అయినా చెప్పాలి, ఈరోజు నువ్వు సీన్ని చింపేశావని. సో దట్ ఈస్ ద ఫైట్ ఐ డూ. లైక్ దట్స్ ద ఫైట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఎవ్రీ డే. దాని తర్వాత కీప్ ఇట్ మ్యూజిక్ ఫెస్టివల్. లైక్ మ్యూజిక్ ఫెస్టివల్ చేసాం 4 స్టేట్స్లో. కానీ ప్రతి ఒక్క స్టేట్కి యూ డోంట్ నో హౌ హార్డ్ వర్క్ గోస్ ఇన్ టు ఇట్. దీస్ బాయ్స్ హ్యాడ్ వన్ ఐడియా ఆఫ్ డూయింగ్ ద మ్యూజికల్ ఫెస్టివల్ అండ్ వీ డిడ్ ఇట్ అరౌండ్ 4 స్టేట్స్. కానీ నైట్ ఫంక్షన్ ఫినిష్ చేసి పొద్దున ఫ్లైట్ తీసి ఇంకొక స్టేట్కి వెళ్ళి ఇంకొక పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంకొక లాంగ్వేజ్లో మాట్లాడి, ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్.
So all of us have fought for that. All of us did it. It's become a huge thing because we have fought for that. Dan tarvata malli malli ee press meets lo ee speeches lo ante okoka sari heroines ante హీరోయిన్స్ అంటే ప్రతిసారి హెయిర్ చేసి మేకప్ చేసి డాల్గా కనిపించి ఇక్కడ వచ్చి స్మైల్ చేస్తున్నారు కదా, దానిలో ఎంత డిఫికల్టీస్ ఉంటాయి తెలుసా? అంటే మేకప్ చేయొచ్చు, హెయిర్ చేసి ఒక హీరోయిన్ వచ్చి ఇలా నిల్చొని స్మైల్ చేయొచ్చు, ఇట్స్ లైక్ పీస్ ఆఫ్ కేక్ అని అనుకుంటారు కదా. వీ హ్యావ్ అవర్ ఓన్ ట్రబుల్స్, ఐఎమ్ నాట్ గోనా గెట్ దేర్. ఒక్కొక్కసారి హీరోయిన్ సైన్ వల్ల యు బికమ్ ఇన్విజిబుల్, ఎవరు నిన్ను నీ కోసం చూడరు. యు ఆర్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైక్ వన్ హ్యూజ్ ఫిల్మ్ అండ్ దట్స్ వై సమ్టైమ్స్ పీపుల్ టాక్ టు యూ, సమ్టైమ్స్ పీపుల్ రెస్పెక్ట్ యూ. కానీ నో వన్ రెస్పెక్ట్స్ అస్ ఫార్ ద హార్డ్ వర్క్ వీ పుట్ ఇన్. సాడ్లీ దట్స్ ద ట్రూత్. కానీ just like me, every girl sitting next to you or every boy standing next to you is fighting for what he wants. Prati sarlu amma nana nenu abroad kelli chadukovali, they won't let you at home. People are like, amma I want to marry this girl, you're not let. Amma ee abbai ni pelli cheskovali, aha amma ee college ki eltha, Hyderabad lo college ki eltha, I want to go to that college, I want to do this subject. It's all a fight. And I know idi chaala kashtam, okoka sari let me just give up ani anpistadi, gaani all the trouble you're going through right now, no, tomorrow it's going to be worth it. It's going to be worth it because, for example, that day if I hadn't fought for this script, ee roju ee stage meeda nichoni I wouldn't be talking to you. So what I'm saying is, I'm just a girl with a big dreams. I want respect, I want attention, I want to reach somewhere in my life, and I've fought for it, and I'm standing here. Ippudu Bharat sir Lily gurinchi anta chepparu kada. During Dear Comrade shoot, no, I had to go through some emotional times. Okay, let me go get there. And ee roju when I hear Bharat sir saying that he, you know, like he was so happy to shoot with me, he was so happy to see me smile, or he was like, ఈ పిల్ల వచ్చి అన్ని రోజు స్మైల్ చేస్తుంది, హౌ విల్ షీ డూ ఇట్ అని. బట్ వెన్ ఐ హియర్ హిమ్ సే వెన్ పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్స్ రిమెంబరింగ్ లిల్లీ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ గాడ్. సో ఐ థింక్ ఐ లివ్ ఫర్ దట్ కాంప్లిమెంట్. ఐ డోంట్ కేర్ మ్యాన్, ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ నో స్క్రీమ్ ఫర్ మీ, స్క్రీమ్ ఫర్ ఎనీ వన్ ఎల్స్. But when my director, who I have respected work with for so many days, 110 days we have shot, when he has such nice things to say, it doesn't matter to me. Like, I know how hard Vijay has worked for 2 years. I've known the guy for 2 years. And every day, you know how hard he fights for what he wants? And it's a bloody inspiration for me. Like, I've learned so much. Like, I am like, dude, I respect you. Ante actor ga chusinappudu naku inta respect undedi, and now that I see you as a human being, I respect you so much. Like, I'm so lucky to have known you. And Bharat sir has fought for what he wanted. Bharat sir is like, for 3-4 years he's just sat with Dear Comrade script. And that's not an easy job. Ante 6-7 variations of script ayindi. Of course, none of us will understand the technical part of it. Ani, I'm so proud. And Maitri to be Maitri movie makers ippudu,
imagine how much they would have gone through. There's so many production houses, but why is Maitri Maitri? Because of the hard work of all the fight they've put through. And Justin sir has given such an amazing music. Of, I was just telling him that I'm so glad. The boys, they fight for each and every small role they can do in a film. Oka chinna role or in the oka friend ga kanpadaniki, they fight for it. They go through auditions, they get selected, and they're our friends. And I'm so proud to know them. Ante prati sari, I want to know what they're doing. I'm so happy to know them. The direction department, the camera department, every technician, they fight for everything they wanted. And the only common thing about us is we fought for what we wanted and we're here. We did Dear Comrade because we believed in it, and because we believed in it, we fought for it. That's all I have to say, man. హలో మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.